ఎన్నికలలో ముగిసిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ మీటింగ్ నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేశారని అన్నారు. మేలుకు తెలుగోడ అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ఇస్తోందని, తెలుగుదేశం కార్యకర్తలు అభిమలు సంపూర్ణంగా పాల్గొంటారని తెలియజేశారు. ఒకటే, ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు. ఏమో జైలుకి కేసులకి జైలుకి వాళ్ళు భయపడాల్సిందేమో గానీ మేం భయపడాల్సిందేమి లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడ్డాడు, నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడ్డు, అవినీతి చేయనాడు దేవుడికే భయపడ్డు. ఇవన్నీ మేము పట్టించుకోం. మా కార్యాచరణ జేఏసీ ఉంది, మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యాచరణ పార్టీ యొక్క ఏంటి మిగతా నాయకులందరూ కూడా మన సంఘీభావాన్ని తెలుపుతున్నారు. పార్టీ మన ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ పాత్రకి వెళ్ళినాను, మీ నోళ్లు ముగించేశారు. ముగించడం అంటే మీరు ఏదైనా రాస్తే మీ మీద కూడా దాడులు చేయడం. పోలీసులు ఉన్నారు, వాళ్ళు చాలా సిగ్గేస్తుంది పాపం, మనం చూస్తే చాలేస్తుంది. వాళ్ళకి డిఏలు కట్ చేస్తారా, వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా, వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? ఏజెన్సీ ఏరియాలేమో నెగ్జైట్ లేరని ఏజెన్సీ అలౌన్స్ కట్ చేస్తారు, కానీ సీఎం వెళ్తే మాత్రం ఓ 1000 మంది పోలీసులు ఉండాలి అక్కడ. వాళ్ళకి వీక్లీ ఆఫ్ అన్నారు. నిన్న కూడా బుగ్గన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు, ఆహా వీక్లీ ఆఫ్ అద్భుతంగా అది జరుగుతుంది. అడగండి పోలీసులు, అడగండి ఇస్తున్నారా? అలాగే వాడు అంత బాధ అంత చెప్పుకుని తప్పదు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కానీ అదే మన ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకేమో పిఆర్సీకి మన డిఏ గెలిపాడు. ఇప్పుడు అప్పుడే ఉన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మేము ఈ ఏమంటాం మనం జిపిఎస్ ఓపీఎస్ మద్దతు ఇస్తాం, జిపిఎస్ తీసేస్తాం అన్నాడు. ఇప్పుడు జిపిఎస్ కి డిఏ గెలిపాడు, అంటే డిఎల్ సున్నా అవుతుంది. వాళ్ళకి ఇచ్చేది 23%. అప్పుడు చంద్రబాబు నాయుడు